హాయ్ వియర్స్, వెల్కమ్ టు లేడీస్ చాయిస్. నేను ఈరోజు మీకు చీప్ అండ్ బెస్ట్గా దొరికే షాంపూస్లో ఏది బెటరో షేర్ చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ని బై చేశాను. డవ్, ట్రెజ్మీ, మీరా, క్లియర్, సన్సిల్క్, హిమాలయ, క్లినిక్ ప్లస్, హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంటీన్, చిక్, కార్తీక అండ్ లోరియల్. ఈ షాంపూస్ అన్నిటిలో కెమికల్స్ కలవా అంటే ష్యూర్గా కలుస్తాయి. ఎట్ ద సేమ్ టైం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రోడక్ట్ కూడా కెమికల్స్ కలవకుండా బయటకు అనేది రిలీజ్ అవ్వట్లేదు. ఈవెన్ ఫుడ్ కలర్లో కూడా కెమికల్ కలుస్తుంది. సో అదొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే వీటిల్లో ఎలాంటి కెమికల్స్ కలుస్తాయి అంటే లైక్ సోడియం బెంజాక్సైడ్, ఇంకా ఇన్సెక్టిసైడ్స్, అలాగే పెస్టిసైడ్స్ కూడా ఈ లిస్టులో జాయిన్ అయినవే. సో ఈ ఉన్న సోర్స్లో బెస్ట్గా కొన్ని చూద్దాము. ఫస్ట్ అయితే నేను ట్రెజ్మీ చూపిస్తాను, ఎందుకంటే ట్రెజ్మీలో కెరాటిన్ ఉంటుంది. సో హెయిర్ గ్రో అవ్వడానికి అలాగే సిల్కీ అండ్ స్మూత్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లోరియల్. లోరియల్ ఎందుకు అంటే దీంట్లో ఆర్గన్ ఆయిల్, బాదం ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్, ఇంకా హెల్దీ ఆయిల్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని లోరియల్ కూడా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరా. మీరా షాంపూ అనేది చాలామందికి ఫేవరెట్. సో ఈ మీరా షాంపూ హెయిర్ అనేది గ్రో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి చిక్ షాంపూ. చిక్ షాంపూ ఎందుకు అంటే దీంట్లో ఎగ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ షాంపూ మనకి కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇంకా హెడ్ అండ్ షోల్డర్స్. హెడ్ అండ్ షోల్డర్స్ మనం డైలీ కాకుండా డాండ్రఫ్ వచ్చినప్పుడు కనుక యూజ్ చేస్తే ఇన్స్టెంట్గా డాండ్రఫ్ అనేది రిమూవ్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా హిమాలయ అనేది హెర్బల్ కాబట్టి హిమాలయ కూడా యూజ్ చేయొచ్చు. నేను చెప్పినవన్నీ బెస్ట్ అని, అలాగే ఇవన్నీ వర్స్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే అన్నీ బెస్టే. ఈ బెస్ట్లో నాకు తెలిసిన కొన్ని షాంపూస్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను చెప్పింది ప్రైమరీ అయితే ఇది సెకండరీ అండ్ మీనింగ్. సో నేను పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంకొకటి లాస్ట్గా, ఈ షాంపూస్ అన్నిటిలో కూడా కుంకుడుకాయ యూజ్ చేయడానికి ట్రై చేయండి దొరికితే. ఎందుకంటే కుంకుడుకాయ యూజ్ చేసినంత గుడ్ ఇంకొకటి ఏది ఉండదు. సో ఇంకా మేము ఎక్స్పెన్సివ్గా ప్రొడక్ట్స్ బై చేయగలము అనుకునే వాళ్ళు ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్సే కొనడానికి ట్రై చేయండి, ఎందుకంటే దాంట్లో సల్ఫేట్ అలాగే పారాబిన్స్ ఫ్రీ ఉంటాయి కాబట్టి ఆ షాంపూస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఏ షాంపూలో అయినా కెరాటిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే కెరాటిన్ ఉంటే చాలా అంటే చాలా హెల్దీగా హెయిర్ అనేది గ్రో అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.